మహాభారతం 16వ భాగం. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. పాండవులు ద్రుపదుడికి అల్లుళ్ళు కావటం చేత చాలా బలవంతులయ్యారు. పాండవులకు ఆ ద్రుపదుడి అండ లేకుండా చేయాలి. నేర్పరులైన తాంత్రికులను ప్రయోగించి పాండవులకు ద్రుపదుడితోనూ ధృష్టద్యుమ్నుడితోనూ పడకుండా చేయాలి. పాండవులను పాంచాలం నుంచి వెళ్లగొట్టాలి అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు. దుర్యోధనుడు ఇంకా పెద్ద ఆలోచనే చేశాడు. ద్రౌపదికి 5 భర్తలు గనక ఆమెకు పాండవులకు మధ్య ద్వేషం పుట్టించటానికి సమర్థులైన మోసకత్తలను ప్రయోగించాలి. ఈ ఎత్తులు పారే పక్షంలో పాండవులకు మళ్లీ హస్తినాపురం చేరాలనిపించవచ్చు. అందుచేత కొందరు మనుషులు వారి వద్దకు వెళ్ళి హస్తినాపురంలో జీవితం చాలా రోతగా ఉన్నట్టు నమ్మకం కలిగించాలి. తండ్రి, పాండవులలో నిజంగా పరాక్రమవంతుడు భీముడే, వాణ్ణి రహస్యంగా చంపేద్దాం. భీమార్జునులిద్దరూ కలిస్తే అగ్నికి వాయువు తోడైనట్టే, కానీ భీముడు చచ్చాడంటే అర్జునుడు మన కర్ణుడికి చాలడు. ఇంతెందుకు? భీముడు లేకపోతే మిగిలిన పాండవులు 4 మనకు దాసులే. ఒక ఎత్తు వేసి వాళ్లను ఇక్కడికి రప్పించి మన ఆధీనంలో ఉంచుకోవచ్చు అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు. అక్కడికి వచ్చి దుర్యోధనుడి ఆలోచనలన్నీ విన్న కర్ణుడు, నువ్వు చెప్పే ఉపాయాలేవి జరిగేవి కావు. వీటి వల్ల పాండవులకు ఏమీ నష్టం రాదు. మహాశూరులైన అల్లుళ్లను ద్రుపదుడు లంచాలకు ఆశించి వదులుకుంటాడా? అమితహీన స్థితిలో ఉన్నప్పుడే పాండవులను వరించిన ద్రౌపది వారిప్పుడు మంచి దశలో ఉండగా వదిలేస్తుందా? అదీగాక వాళ్ళు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అందుచేత ఆ ఎత్తు పారదు. పోతే భీముణ్ణి రహస్యంగా చంపుతామంటున్నావు. ఇది వరకు ఇలాంటి యత్నాలు ఎన్ని విఫలం కాలేదు? హస్తినాపురంలో జీవితం రోతగా ఉన్నదని నీ వేగుల వాళ్లు చెబితే నమ్మేటంత వెర్రివాళ్లనుకుంటున్నావా ఆ పాండవులు? సామదాన భేదోపాయాలతో మనం వారిని ఏమీ చేయలేం. ప్రస్తుతం మనం అవలంబించదగినది దండోపాయం ఒక్కటే. వాళ్లకన్నా మనకిప్పుడు పెద్ద సేన ఉన్నది. యాదవులు, చైద్యులు, మాగధులు వారికి సాయం వచ్చేలోపుగా మనం దండెత్తి వెళ్ళి వారిని నాశనం చేయాలి. ఇందులో అధర్మం, అన్యాయం లాంటిది ఏమీ లేదు అని కర్ణుడన్నాడు. అది విని ధృతరాష్ట్రుడు, కర్ణుడు చెప్పినది ఉచితంగానే ఉన్నది. మన భీష్ముడు, ద్రోణుడు, విదురుడు దీనికి ఏమంటారో కనుక్కుందాం అని ధృతరాష్ట్రుడన్నాడు. భీష్మ, ద్రోణ, విదురులకు కబురు వెళ్ళింది. వాళ్లు వచ్చి ధృతరాష్ట్రుడి నోట సంగతంతా విన్నారు. అందుకు భీష్ముడు తన అభిప్రాయం ఇలా చెప్పాడు. నా దృష్టిలో పాండవులు, దుర్యోధనాదులు సమానమే. పితృపితామహుల నాటి నుంచి వస్తున్న ఈ రాజ్యంలో పాండవులకు సగం చెందాలి. వారిని పిలిపించి వారి అర్ధరాజ్యం వారికివ్వటం ధర్మం. అలా చెయ్యకపోతే మీకందరికీ అపకీర్తి చుట్టుకుంటుంది. రాజులకు అపకీర్తి కన్నా మరణం మేలు. దుర్యోధన, ఇప్పటికే పాండవుల పట్ల చాలా దుర్మార్గాలు చేశావు, కానీ వారికి హాని చెయ్యలేకపోయావు. లక్క ఇంట కాలి చచ్చినవాడు పురోచనుడు మాత్రమే. వాడు కొంపకు నిప్పు పెట్టి అందులో కాలిపోయాడంటే ఎవరన్నా నమ్ముతారా? కుంతి పాండవులు లక్క ఇంట కాలిపోయారని విన్నాక నాకు ఎవరి ముఖం చూడాలన్నా అసహ్యం వేసింది. వాళ్ళు బ్రతికి ఉన్నారు గనక నీ మానం దక్కింది. ఇకనైనా కాస్త మంచి పేరు తెచ్చుకొని సుఖంగా ఉండు అని భీష్ముడన్నాడు. తర్వాత ద్రోణుడు ఇలా అన్నాడు. భీష్ముల వారి అభిప్రాయమే నాదీను. పాండవులను తీసుకువచ్చి వారికి అర్ధరాజ్యం ఇవ్వటం అవసరం. ద్రుపదుడికి, ఆయన కొడుకుకు, కుంతీదేవికి, పాండవులకు, ద్రౌపదికి వస్త్రాభరణాలు కానుకగా పంపండి. వాటిని తీసుకుని దుశ్శాసనుడు గాని వికర్ణుడు గాని కాంపిల్య నగరానికి వెళ్ళటం మంచిది. అలా వెళ్ళిన వాళ్ళు పాండవులతో ఆప్యాయంగా మాట్లాడి సద్భావంతో హస్తినాపురానికి వారిని ఆహ్వానించి వెంటబెట్టుకురావాలి. ఇందుకు ద్రుపదుణ్ణి కూడా ఒప్పించాలి అని ద్రోణాచార్యుడన్నాడు. వెంటనే కర్ణుడు కలిగించుకొని ధృతరాష్ట్రుడితో, రాజా, ఈ వృద్ధులిద్దరూ ఎల్లప్పుడూ శత్రువులను మెచ్చుకొని నీ పురోభివృద్ధికి అడ్డు తగులుతారు. వీరి మాటలు వినవద్దు అని కర్ణుడన్నాడు. ఆ మాటలకు ద్రోణాచార్యుడు ఆగ్రహించి, నీకు పాండవుల మీద పగవున్నది కదా అని మా మీద తప్పువేస్తావా? ప్రస్తుతం కౌరవుల మేలు కోరేవాడివి మాకన్నా నువ్వే కాబోలు. ఏమైనా సరే,
మా సలహా ప్రకారం పనులు జరగకపోతే కౌరవులు నిష్కారణంగా చెడుతారు అని ద్రోణాచార్యుడన్నాడు. అప్పుడు విదురుడు, రాజా, మేము హితం చెప్పేవాళ్లమే గాని నీ చేత ఏ పని చేయించలేం. భీష్మద్రోణులు హితమే చెప్పారు, కాని కర్ణుడు అది హితం కాదంటున్నాడు. ఎవరేమి చెప్పినా భీష్మద్రోణుల కన్నా నీ హితం కోరేవారెవ్వరూ ఉండరు. వీరివల్ల నీకు కీడు కలగటమన్నది ఊహించటానికైనా లేదు. వారికి పక్షపాత బుద్ధి లేదు. నీకు నీ కొడుకుల మీద పక్షపాతం గనక ఇచ్చకాలాడేవాళ్లుంటారు. వారి మాటలు విన్నావో నీ వంశానికి ప్రమాదం ఉన్నది. దుస్సాహసం నాశనకారి. పాండవులను జయించటం మాటలు కాదు, వారికి కృష్ణుడి అండ ఉన్నది. భీమార్జునులు అనన్య పరాక్రమం గలవారు. మంచిగా సాధించదగినది దండంతో సాధ్యం కాదు. హస్తినాపుర పౌరులందరూ పాండవులను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అందుచేత వారిని పిలిపించి అందరికీ ఆనందం చేకూర్చు అని విదురుడన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ఒక నిశ్చయానికి వచ్చి, భీష్మ ద్రోణులు నువ్వు చెప్పినదే హితం. నాకు నా కొడుకులొకటి, పాండవులొకటి కాదు. విదురా, నువ్వు వెంటనే వెళ్ళి పాండవులను, వారి తల్లిని, వారి భార్య అయిన ద్రౌపదిని ఇక్కడికి పిలుచుకురా. అదృష్టవశాన వారు లక్క ఇంట కాలిపోకుండా బతికారు. ద్రుపదుడి కూతురు వారికి భార్య కావటం మరింత అదృష్టం. అందుచేత నా దిగులంతా పోయింది అని ధృతరాష్ట్రుడు విదురుడితో అన్నాడు. అనేక రత్నాభరణాలు, మేలి వస్త్రాలు, మరికొన్ని ఇతర కానుకలు తీసుకొని విదురుడు కాంపిల్యనగరం చేరుకొని ద్రుపదుణ్ణి, దృష్టద్యుమ్నుడు మొదలగు వారిని, ద్రౌపదిని, పాండవులను కలుసుకొని క్షేమ సమాచారాలు అడిగి ఎవరికివ్వవలసిన కానుకలు వారికి అందజేశాడు. తర్వాత విదురుడు సభలో ద్రుపదుణ్ణి చూసి, మహారాజా, ధృతరాష్ట్ర భీష్ములు తమరితో బంధుత్వం కలిసినందుకు మహానందం పొంది క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని నన్ను పంపారు. తమ స్నేహితుడైన ద్రోణుడు తనకు మారుగా నన్ను తమను ఆలింగనం చేసుకోవలసిందిగా చెప్పాడు. మీ కుమార్తె భార్య కావటం పాండవులకు రాజ్యప్రాప్తి కన్నా కూడా ఎక్కువైనది. పాండవులు హస్తినాపురాన్ని విడిచిపెట్టి చాలా కాలమైంది. కౌరవులు వారిని మళ్లీ చూడాలని ఆత్రంగా ఉన్నారు. అంతఃపుర స్త్రీలు ద్రౌపదిని చూడటానికి తహతహలాడిపోతున్నారు. తమ అనుమతితో పాండవులను, కుంతిని, ద్రౌపదిని హస్తినాపురానికి తీసుకురావలసిందిగా ధృతరాష్ట్రుడు నన్ను ఆజ్ఞాపించాడు. అందుచేత తమరు అనుమతి ఇవ్వండి అని విదురుడు ద్రుపదుడితో అన్నాడు. ఆ మాటలు విని ద్రుపదుడు, కౌరవులతో బంధుత్వం కలిసినందుకు నేను ఆనంద పారవశ్యం చెందుతున్నాను. ధృతరాష్ట్రుడంతటి వాడు ఆజ్ఞాపించగా ఇక అభ్యంతరాలకు అవకాశమేది? కాని బలరామకృష్ణులేమంటారో తెలుసుకోవాలి. పాండవుల శ్రేయస్సును వారెల్లప్పుడూ కోరుతారు. పాండవులు కూడా ప్రాజ్ఞులు, ధర్మపరులు, శక్తిమంతులు. మరి వారేమంటారో అని ద్రుపదుడన్నాడు. ద్రుపదుడి మాటకు ధర్మరాజు, మహారాజా, మేము మీ ఆధీనంలో ఉన్నవాళ్లం. మీరు ఆలోచించి మా కర్తవ్యం ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటాం అని ధర్మరాజన్నాడు. అప్పుడు కృష్ణుడు సభావారితో, విదురుడు కోరిన ప్రకారం అతని వెంట పాండవులను హస్తినాపురానికి పంపటమే ఉచితమని నాకు తోస్తున్నది. కాని అన్ని విధాలా పాండవుల మేలు కోరే ద్రుపదుడి అభిప్రాయమేమిటో అని కృష్ణుడన్నాడు. దానికి ద్రుపదుడు, పాండవులు ఇవాళ నాకు దగ్గరివారైనారు. కాని ఈ కృష్ణుడికి వారు చిన్నతనం నుంచి ఆప్తులు. ఎంత దూరాన ఉండి కూడా అతను వారి మేలు కోరుతూ ఉంటాడు. అందుచేత ఆయన అభిప్రాయమే నాదీను అని ద్రుపదుడన్నాడు. ద్రుపదుడి అనుమతి లభించింది. పాండవులు ద్రౌపదిని, కుంతిని వెంటబెట్టుకొని విదురుడి వెంట హస్తినాపురానికి బయలుదేరారు. కృష్ణ బలరాములు వారి వెంట వచ్చారు. విదురుడు పంపిన దూత ముందుగా వెళ్ళి పాండవుల రాకను ధృతరాష్ట్రుడికి తెలిపాడు. ధృతరాష్ట్రుడు ఎంతగానో సంతోషించి పాండవులకు ఎదురు వెళ్లటానికి వికర్ణుణ్ణి, చిత్రసేనుణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచారుణ్ణి పంపాడు. వారి వెంట పాండవులు హస్తినాపురం ప్రవేశించేసరికి నగరమంతా అలంకరించి ఉన్నది. ప్రజలు వారిని చూసి చాలా ఆనందించారు. పౌరుల దీవెనలు అందుకుంటూ పాండవులు రాచనగరు చేరి ధృతరాష్ట్రుడికి, భీముడికి, ఇతర పెద్దలకు నమస్కరించారు. కొద్ది రోజులు గడిచాక ధృతరాష్ట్రుడు పాండవులను, కృష్ణుణ్ణి పిలిచి, నాయనలారా, మీకు దుర్యోధనాదులకు వైరం రాకుండా
కౌరవ సామ్రాజ్యంలో సగం మీకిప్పుడే ఇచ్చేస్తున్నాను. ఈనాటి నుంచి మీరు ఖాండవ ప్రస్థంలో స్థిరపడి సుఖంగా మీ వంతు రాజ్యం మీరే ఏలుకోండి అని ధృతరాష్ట్రుడన్నాడు. ధర్మరాజు సరేనని పెద్దలందరికీ నమస్కరించి తన తమ్ముళ్లను, ద్రౌపదిని, బలరామకృష్ణులను వెంటబెట్టుకుని ఖాండవ ప్రస్థానికి చేరుకున్నాడు. ఇంకా ఉంది.